కొన్ని కథలు కదిలిస్తాయి, కొన్ని కథలు దహించి వేస్తాయి. ఐ థింక్ మాంటో దహించి వేసే కథల్లో మనని మాడి మనం ఎక్కడున్నాము అని గుర్తించడానికి కూడా వీలు లేని మాడి మనలోని గనక ఏవైనా అంతరాలు ఉంటే, ఎక్కడన్నా సరే భావజాలంలో వెనకబడి ఉన్నాము అనుకుంటే వాటిని మాడి మస చేసి నువ్వు ఇంతే అని చూపించేటువంటి ఒక చిన్న నిప్పురవ్వ, ఒక చిన్న నిప్పురవ్వ ఎంత కాల్చగలదా అన్నట్టు ఒక వ్యక్తి తన రచనలు తన జీవితాన్ని మంటూ అనబడి ఒక గొప్ప సైద్ధాంతిక కర్త అంత గొప్ప జీవితాన్ని ఒక కథలో ఒక బయోపిక్లో చూపించడం కష్టం. భారతదేశంలో చాలా చాలా సినిమాల్లో బయోపిక్స్ వచ్చాయి. పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, చాలామంది జీవితాల బయోపిక్స్ వచ్చాయి. ఒక రచయిత, అది కూడా ఒక పీరియడ్లో జరిగిన సంఘర్షణల మధ్యలో నలిగిపోయినటువంటి ఒక రచయిత బయోపిక్ తీయడము, అది కూడా అతని యొక్క పాత్రలతో పాటు నడిపించే కథ కథనంతో నందితాదాస్ గారు చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఇది ద ఫ్యూచర్ సినిమా అని అనుకుంటున్నాను నేను. ఇది ఒకప్పటి సినిమా కాదు, ఇది ఇప్పటి సినిమా కాదు. డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్లో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్. అటు ఏ దేశానికి సంబంధించిన మనుషులం అవ్వాలి, ఒక ఫ్రీడమ్, ఒక ఫ్రీ థింకింగ్, ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్స్గా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి అంటే ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న సినిమాలు మరింత రావాలి. దహించి వేసే ఆలోచనలతో ఈరోజు నేను మాంటో నుంచి బయటకు వెళ్తున్నాను. కదిలించేసింది సినిమా నన్ను. డెఫినెట్లీ అందరూ చూడాలి. ముఖ్యంగా నందిత గారు కోరుకున్నట్టుగా యువతరం ఇలాంటి సినిమాలు చూడాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ముఖ్యమో అనేది అర్థం చేసుకోవడానికి మాంటో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫిల్మ్. నథింగ్ మోర్. థ్యాంక్ యూ.